ముద్దల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేక్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమార్ యాదవ్, సాధు యాదవ్, సురేష్ రాజులు మండిపడ్డారు. గడిచిన రోజుల్లో కేపీ వివేక్ చేసిన అభివృద్ధి పనులు శూన్యమని వారు ఆరోపించారు. ఈరోజు వివేక్ గారు బాదురుపల్లి 60 గజాల్లో పాదయాత్ర చేయడం జరిగింది. అయ్యా వివేక్ గారు, మీరు ఏ రకంగా 60 గజాల్లోకి వచ్చి మీకు తెలియదు ఈ సమస్యలని? పలుమార్లు మీకు చాలా సార్లు చెప్పినాం, 100 సార్లు చెప్పిన 60 గజాల ఇష్యూ, కానీ ఏ రోజు కూడా మీరు పట్టించుకోలే. ఈరోజు 60 గజాలకు సంతోషం. కాకపోతే ఏంటంటే, ఈ 60 గజాలలో మీరు నిజమైన నిర్ధారణ చేయాలి. ఎవరు డబ్బులు వసూలు చేసిర్రు? ఎవరు కట్టుకుంటాడు? పేదలు ఒక పట్ట కొనుక్కుంటే ఎవరు డబ్బులు వసూలు చేసిండు? 1000 నుంచి లక్షల్లో వసూలు చేసింది ఎవడు? ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఎవడు సస్పెండ్ అయ్యాడు? ఎన్నిసార్లు అయ్యారు మీకు తెలియదా? మీ దృష్టికి రాలేదా? ఈరోజు వచ్చి మీరు ఆయనను ప్రజలు అట్ల ఇంట్లో కూర్చోబెడతారంటే, అయ్యా వివేక్ గారు, మా ఎమ్మెల్యే ఇంట్లో కూర్చోబెట్టి కాదు, నిన్ను సీమాంధ్ర ప్రజలు నమ్మి ఓటేస్తే వాళ్ళని నట్టేట ముంచి రాత్రి పార్టీ మారింది మీరు. కానీ ప్రజలు నిన్ను మోసం చేయలే, నువ్వు ప్రజలను మోసం చేసావు. కానీ ఈరోజు 60 గజాల విషయంకి వస్తే, ఇక్కడ నల్ల కలెక్షన్ల పేరుతో లక్షల డబ్బులు వసూలు చేస్తున్న ఈ పక్కనున్న మా స్థానిక సర్పంచ్ కాదా? నిరూపణ చేయండి. మీరు రాత్రికి రాత్రి స్టే ఇచ్చిన ఘనత మీది. ఈరోజు మా ఎమ్మెల్యే మీద బురద ధరనికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శ్రీశైలం గౌడ్ గారు ఈరోజు ఇంటింటికి పాదయాత్ర చేస్తే ప్రజలు బ్రహ్మరథం పడుతురు. మీకు ఓర్వలేక, ప్రజాదరణ తట్టుకోలేక మీకు లేదు. ప్రజలలో మీకు ఆదరణ లేదు, మీరు ప్రజలు ఆదరించే ప్రసక్తి లేదు. అలాంటిది మా నాయకుని ఈరోజు మీరు ఇంట్లో కూర్చొని పెడతారంటారా? ఎవరు ఇంట్లో కూర్చొని పెడతారో? నిన్ను నమ్మి ఓటేసిన ప్రజలే రేపు నిర్ణయిస్తారు. మీరు ఇంకొకసారి మా నాయకుడు అభివృద్ధి చేయాలి అంటే మీకు తగిన గుణపాఠం మా ప్రజలే చెప్తారు. ఎందుకంటే ఈ 474 పట్టాలు ఈరోజు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, శ్రీశైలం గౌడ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిజమైన నిరుపేదలకు ఇచ్చిన ఘనత శ్రీశైలం గౌడ్ది. మీరు ఈరోజు 60 గజాలు చేసింది ఏమి లేదు, శూన్యం. అభివృద్ధి పేరుతో పలుమార్లు నీకు ఎన్నిసార్లు చెప్పలేమని డ్యానేజ్ వ్యవస్థ జామ్ అయింది అని చెప్తే పలుమార్లు వచ్చారు. ఇస్త్రీ హ్యాంగ్ నల్లకుండా, ఏసీ కారు దిగకుండా వెళ్ళిపోలేదా? ఎన్నిసార్లు చెప్పలే మీకు మా ప్రజల సమస్యలు? అదృష్టం ఈ రోజు చెప్తున్నా. 2007లో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు నిజమైన నిరుపేదలకు 94 బ్లాక్లు ఇచ్చి 60 గజాల పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. శ్రీశైలం గౌడ్కు దక్కుతుందా ఘనత? అదృష్టం. జేఎన్ఆర్ కాలనీ కానీ, ఇందిరా మైళ్ళు కానీ, మొత్తం మన నియోజకవర్గంలో 18,000 ఇల్లు ఇచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డికి, శ్రీశైలం గౌడ్ గారికి దక్కుతుంది. నువ్వు మా నాయకుని విమర్శించే హక్కు మీ స్థాయి కాదు. ఈరోజు రండి, బహిరంగ చర్చకు రండి, మీరు ఓపెనింగ్ పేరుకు రండి, కూర్చుందాం. ఎవరు దొంగ పట్టాలు చేసారు, ఎవరు దొంగ పట్టాలు చేసిన అనేది నిరూపిస్తాం. ఒక సస్పెండ్ అయిన సర్పంచ్ని పట్టుకొని మీరు పక్కకు కూర్చోబెట్టుకుని, పక్కనే ఉన్నారు ఒక దొంగలు, ప్రజల దగ్గర నిలువున మెడ మీద కత్తి పెట్టి డబ్బులు వసూలు చేసుకున్న వాళ్ళు కాదా? పబ్లిక్ తెలియదా? కాదా? ప్రజలకు తెలియదా? రండి, మీరు చర్చలు బహిరంగంగా కూర్చుందాం. ఏంటాడ, మేము అన్నిటికున్నాం, మేము టీఆర్ఎస్ దగ్గర బయటకు వచ్చినాం, ఈ అవినీతి ఇవన్నీ తట్టుకోలేకనే ఈరోజు మీ ప్రభుత్వం ప్రజలు చీ అంటారు.